హాయ్ అండి, నమస్తే. నేను మిస్ లక్ష్మి. వెల్కమ్ టు చెన్నై కిచెన్ వ్లాగ్. టుడే మన రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసే గోబీ 65ని ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఇంట్లోనే గోబీ 65ని బయట రెస్టారెంట్లో లాగా టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపించిన ప్రాసెస్ ఫాలో అయినట్లయితే బయట రెస్టారెంట్లో దొరికే గోబీ 65 టేస్ట్ వస్తుంది. మరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ హోటల్ స్టైల్ గోబీ 65ని కొన్ని టిప్స్ ఉపయోగించి క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ గోబీ 65ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న క్యాలిఫ్లవర్ని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న క్యాలిఫ్లవర్కి వెనకాల ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ని కట్ చేసుకొని ఇప్పుడు క్యాలిఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకునేటప్పుడు క్యాలిఫ్లవర్ని మరీ చిన్నదిగా కట్ చేసుకోకూడదు, మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు. కొంచెం కాడ ఉండేలాగా చూసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీడియం సైజులో ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన క్యాలిఫ్లవర్ మొత్తం ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దానిలోనికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి నీటిలో ఉడికించుకున్నట్లయితే దీంట్లో ఏమైనా జెమ్స్ ఉన్నట్లయితే పోతాయండి. ఈ క్యాలిఫ్లవర్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. 3 నిమిషాల తర్వాత ఒక క్యాలిఫ్లవర్ ముక్కను తీసుకొని ఫోర్కుతో ఇలా గుచ్చి చూసినట్లయితే లైట్గా ఉడికినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న క్యాలిఫ్లవర్ ముక్కని స్ట్రైనర్లోనికి యాడ్ చేసుకొని వాటర్ మొత్తం డ్రై అయిపోయి పూర్తిగా ఆరిపోయేంత వరకు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు క్యాలిఫ్లవర్కి మిక్స్ చేయడానికి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి 1/2 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. ఈ కారం మీరు తినే స్పైసీనెస్ బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ వంట సోడాని చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ని ఒక్కసారి యాడ్ చేసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. కొంచెం పిండిని స్పూన్తో తీసుకొని చూసినట్లయితే స్పూన్కి ఈ విధంగా కోటింగ్ అయ్యే విధంగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం క్యాలిఫ్లవర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని క్యాలిఫ్లవర్కి కోటింగ్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒక్కచోటే కాకుండా కొంచెం దూరంగా వేసుకున్నట్లయితే ఇవి వేగేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకూడదండి. 1 నిమిషం పాటు వీటిని వేగనివ్వాలి. తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోనికి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోనికి యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఇలాగే తినేయొచ్చండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. అయితే మనం దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి చిన్నగా కట్ చేసుకున్న 4 చిన్నపాయలను యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోబీని యాడ్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బయట రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసే గోబీ 65 రెడీ అయిపోయింది. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం నిమ్మరసంను వేసుకుని ఆనియన్తో తిన్నట్లయితే క్రిస్పీగా చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి.
ఈ గోబీ 65 ఇంట్లోనే ఇంత టేస్టీగా ప్రిపేర్ చేసినప్పుడు పిల్లలు బయట కొనిమ్మని అడగనే అడగరండి. అంతేనండి, మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.